దేశంలో మరో 3 నెలలు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయాల్లో పలు మార్పులు సంభవించబోతున్నాయి. ఆయా పార్టీల అధినేతలు దేశవ్యాప్తంగా ప్రచారాలను ముమ్మరం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ను విడుదల చేసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ కొంత దూరం నడక ద్వారా, మరికొంత దూరం బస్సు ద్వారా చేస్తారని వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 2 దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం 14 రాష్ట్రాల్లో 6,200 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ యాత్ర మార్చి 20న ముగియనుంది. 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయబోతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసింది. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా యాత్ర కొనసాగి మహారాష్ట్రలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4,000 కిలోమీటర్ల మేర నడక సాగించిన సంగతి తెలిసిందే. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి కశ్మీర్లో ముగించారు. అయితే ఫస్ట్ ఫేజ్ లో పూర్తిగా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈసారి మాత్రం హైబ్రిడ్ మోడ్ లో చేరున్నారు. అంటే కొంత దూరం వరకు నడక ద్వారా, ఆ తర్వాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ సాధారణ సమయం కన్నా ముందుగానే వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నందున రాహుల్ గాంధీ కాలినడుక బస్సు యాత్ర చేసి నిర్ణీత సమయంలోగా ఈ యాత్ర ముగించాలని భావిస్తున్నారు. రాహుల్ గత ఏడాది భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేసినప్పుడు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఈ యాత్రను ఎక్కువగా ఫోకస్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ 2వ జోడో యాత్రను ప్రారంభించబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.